కడప జిల్లా ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసనగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్ష చేపడుతున్నారు. విద్యుత్ బిల్లు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్న ఏఐసీసీ సభ్యులు బండి జకరయ్య, నాయకులు నీలి శ్రీనివాసరావు, సత్తార్ వెంకటరమణ, ఎన్ఎస్యుఐ నాయకుడు తిరుమలేష్ పాల్గొన్నారు. साके शैलधनार गारु आदेश मेरे को अदे विधंगा राष्ट्र वर्किंग प्रेसिडेंट तुलसी रेड्डी आदेश मेरे को अदे विधंगा मस्तानवल्ली आदेश मेरे को राष्ट्रव्याप्तंगा कांग्रेस सेनलु अन्नी डिस्ट्रिक्टुल्लो अन्नी कांग्रेस कार्यालयाल्लो करेंट बिल्लुलु को వ్యతిరేకంగా ఈ రోజు నిరసన తెలుపుతున్నారు. అయితే కరెంట్ బిల్లులు ఈ రోజు పేదవాని అందరిని కూడా నడ్డించే విధంగా కరెంట్ బిల్లులు వచ్చాయి. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే మార్చి నెల 5వ తేదీ తీయాల్సిన బిల్లు మే నెల 5వ తేదీ తీయడము ఈ రెండు నెలల బిల్లులు రెండు కలిపి ఒకే రేట్ తో బిల్లు వేడము 200 రూపాయలు వచ్చే పేదవాడికి ఈ రోజు వేలాది రూపాయలు వచ్చాయి. మరి వేలాది రూపాయలు ఎలా కడతారు? కరోనా వైరస్ గత 3 నెలల నుండి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని వణికిచ్చింది, పీల్చి పీడిస్తుంది. ఇటువంటి సమయంలో పేదవానికి పని లేదు, వారి ఇండ్లే గడవక ఎంతో ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళే కాదు, ఇంత వలస కార్మికులు, భవన కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1000 రూపాయలు ఇచ్చి నెలకు 3 మాటలు బియ్యం ఇస్తామని చెప్పేసి ఒకవల్ల చెప్తూ, ఒకవల్ల పనులు లేని సమయంలో మద్యం ఇడిసి మధ్యము లో మత్తులో పేవాని పేదవాని ముంచి వారి నడ్డిలించి వారి గాడ అంతో ఇంతో నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు కూడా గుంజుకున్నావు. దీనికి మళ్ళా కరెంట్ బిల్లులకు వడ్డీ వేసుకొని ఇది కూడా కన్నుకునే దానికి పేదవాని నడ్డించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ కరెంట్ బిల్లులు ఏ నెలకు ఆ నెల ఇచ్చింటే ఇంత వచ్చేది కాదు. అంత కలిసి 60 రోజులు బిల్లు ఒకటే పరి వచ్చేలకల్లా దీనికి ఒక పేదవానికి నెలకి 250 రూపాయలు ఉంటే వరకు బిల్లు వస్తాయి. అటువంటి వానికి వాడి 50 యూనిట్లో, 100 యూనిట్లో, 150 యూనిట్లో కాలుస్తాడు. అది ఏదో 2.5 రూపాయో, 3 రూపాయలో, 4 రూపాయలో పడితే వాడికి 200 రూపాయలు వస్తుంది. మరి అటువంటిది ఈ రోజు మొత్తం 2 నెలల కేసలకలా దాదాపు 800-900 యూనిట్లు అయింది. అది దాని డిబేట్ వైస్ చూస్తే 9.5 రూపాయ 10 రూపాయలు పడేది ఒక యూనిట్కు. మరి పేదవాడు ఎలా కట్టగలడు? అందుకాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పేదవాళ్ళ తరపున ఈ కరెంటు బిల్లులకు అగ్నిష్టంగా ఈరోజు నిరసన తెలుపుతుంది. ఇంతటితో పోకుండా మీరు బిల్లులు మాఫీ చేయకుండా ఉంటే ఇంకా దీన్ని ఉద్రేకం చేసి మేము చాలా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన పరిస్థితి వచ్చింది. ఇది గమనించుకొని ప్రభుత్వం ఇప్పుడన్నా సర్దిద్దుకొని ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.